దళితులను మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ అన్యాయం చేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం వైజంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. అనంతరం కూకట్పల్లి కేహెచ్పి కాలనీ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్ర చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పోలీసులు యాత్రను అడ్డుకునే యత్నం చేయడంతో స్వల్ప తోపులాట జరిగింది. తరువాత మల్లు రవి నియోజకవర్గ నాయకులతో కలిసి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టుముక్కల వెంగళరావు, సత్యం, శ్రీరంగం, గాలి బాలాజీ, దుర్గారాణి, బి బ్లాక్ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర, తుము సంతోష్ కుమార్, విశ్వతేజ, శంకర్, మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాగ్దానాలు ఏవి అమలు చేయకుండా దళిత గిరిజనుల్ని అణిచివేసి ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఈ వర్గాల్ని మళ్ళీ పాత రోజుల్లో ఏ రకంగా స్వతంత్రం రాకముందు ఈ దళిత గిరిజనులు అణిచివేశారో ఆ రకమైన పరిపాలన ఇక్కడ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అది ఖర్చు పెట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి దళితులకి శత్రువు ఆదరణి గారు. ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమం రాష్ట్రం మొత్తంలో చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎంఆర్ఓ గారు